మనకి సెప్టెంబర్ 25న మహాలయ అమావాస్య వస్తుంది. ఎవరైతే ఈ అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మం ముందు సాయంత్రం పూట ఈ ఒక్క దీపాన్ని కాని వెలిగిస్తే అంతులేని సంపదతో లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మరి రేపు జూలై 20వ తారీఖున వచ్చే సోమావతి అమావాస్య రోజున మనం ఏ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. కోల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఒక పురాణ గాథ ప్రకారం అమ్మవారికి ఒక చిట్టి చెల్లెలు ఉండేదట. ఆ చెల్లెలు అలిగి దూరంగా ఒక కొండపై కూర్చుని ఉంటుందట. అలా కొండపైన ఎందుకు కూర్చుంటుంది అంటే కోల్హుడు అనే రాక్షస సంహారం చేసిన తర్వాత ఇక్కడ రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారానికి బాగా సహాయం చేసింది ఆ చిట్టి చెల్లెలు. అందుకని ఆ చెల్లెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కానీ అందరూ మహాలక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటే చెల్లెలకి కోపం వచ్చి దూరంగా వెళ్ళిపోయిందట. నేటికి నవరాత్రుల ఉత్సవాల్లో పంచమి రోజున అమ్మవారు తన చిట్టి చెల్లెలని చూడటానికి ఆమెను పలకరించడానికి అంగరంగ వైభవంగా వస్త్రాలు తినుబండారాలు తీసుకువెళ్తూ అమ్మవారు అక్కడే గడుపుతారట. అందుకే నవరాత్రుల్లో పంచమి రోజున ఇక్కడ కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విశేషమైన పూజలు చేస్తారు. అలానే విజయదశమి రోజున తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుంచి పట్టు వస్త్రాలు కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి వస్తాయట. కోల్హాపురాన్ని కరవీరపురం అని అంటారు. అమ్మవారు సంహరించిన రాక్షసుల పేర్లు కోల్హుడు కరవీరుడు. ఆ సమయంలో కోల్హుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కోల్హుడు వృద్ధుడు అయిపోయాడని తన కుమారుడైన కరవీరునికి అప్పగించాడు తన రాజ్యాన్ని. ఆ రాక్షసులు ఎంతో శక్తిని సంపాదించుకుని ప్రజలను బాధించడం మొదలుపెట్టారు. దేవతలందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈశ్వరుడు వాళ్ళని అంతం చేశాడు. తన కుమారుడైన కరవీరుణ్ణి సంహరించాడని తెలుసుకున్న కోల్హుడికి కోపం వచ్చి దేవతలు అందరి మీద దండ ఎత్తడానికి ఎంతో తపస్సు చేసి వరాలను పొంది స్వర్గలోకం మీద యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఆ సమయంలో అమ్మవారు కోల్హుడి యొక్క సంహారం నేను చేస్తానని బాధ్యతను స్వీకరించింది. కోల్హాపురంలో కోల్హుడిని సంహరించింది. అలా కోల్హుడిని సంహరించిన తర్వాత కోల్హుడు మరణించే సమయంలో అమ్మవారి యొక్క నిజరూప దర్శనాన్ని చూసి జ్ఞానం కలిగి మరణిస్తూ ఒక వరాన్ని అమ్మవారిని కోరుకుంటాడట. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉండాలి, నా పేరు మీదే ఉండాలని కోరుకుని మరణిస్తాడట. అందుకే కోల్హాపురం శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయమని అంటాం. అలానే ఇంకొక పురాణ గాథ ప్రకారం ఇక్కడ అమ్మవారి యొక్క నేత్రాలు పడ్డాయని అమ్మవారు తన నేత్రాలతోనే అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. అమావాస్య రోజు కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో విశేషమైన పూజలు చేస్తారు. ఈ రోజున ఎవరైతే కోల్హాపూర్ మహాలక్ష్మీదేవిని దర్శిస్తారో వాళ్ళకి సిరి సంపదలు చేకూరతాయి. అలానే కోల్హాపూర్ ని సాక్షాత్తు పరమేశ్వరుడే కాశీతో సమానమైన క్షేత్రమని అగస్త్య మునికి చెప్పాడట. అగస్త్య మహాముని ఎప్పుడూ కూడా కాశీ క్షేత్రాన్ని దర్శించి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. కాని ఒకనొక సమయంలో అగస్త్య మహాముని వృద్ధుడు ఆగుటచే కాశీక్షేత్రం రాలేక పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమశివుడు, నీకు దగ్గరలో ఉన్న కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సేవించినా కాశీక్షేత్రానికి వచ్చి నన్ను సేవించినా నీకు అదే ఫలితం లభిస్తుంది. కోల్హాపూర్ కాశీతో సమానమైన క్షేత్రమని కావున నీవు కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించమని చెప్పాడట. ఆ తరువాత అగస్త్య మహాముని అక్కడకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రతినిత్యం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. శంకరాచార్యుల వారు ఈ కోల్హాపూర్లోనే కూర్చుని లక్ష్మీ అష్టోత్తరాన్ని రచించారు. అలానే ఈ కోల్హాపూర్లో సూర్యుడు సంవత్సరానికి 2 సార్లు అమ్మవారికి అభిషేకం చేస్తాడట. దత్తాత్రేయుల వారు మధ్యాహ్నం సమయంలో అమ్మవారి దగ్గర భిక్ష స్వీకరించడానికి ప్రతినిత్యం ఇక్కడికి వస్తారట. అలానే ఇక్కడ అమ్మవారికి ఆదిశేషువు రక్షగా ఉంటుంది. అమావాస్య తిథి కథ. పూర్వం 7 పితృదేవతలు ఉండేవారు. ఆ సమయంలో ఆచోద అనే మహిళ పితృదేవతలకు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. అందులో సోముడు అనే పితృదేవతని కామదృష్టితో చూసింది. అది గమనించిన పితృదేవతలు ఆమెను తిథిగా మారమని శాపం ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ శాపం నుంచి విముక్తి ఇవ్వమని వేడుకుంటే అప్పుడు పితృదేవతలు, ప్రతి అమావాస్య రోజు నువ్వులు నీరుతో ఎవరైతే తర్పణాన్ని వదిలిపెడతారో గతించిన వారు తిరిగి అదే ఇంట్లో జన్మిస్తారు అనే వరాన్ని
ఆచోదకు ఇచ్చారు. అప్పటి నుంచి అమావాస్య తిథి రోజున పితృదేవతలకు నువ్వులు నీరుతో తర్పణాన్ని వదిలిపెడతారు. ఈ అమావాస్య తిథి రోజున ఆలుగడ్డలు మినహాయించి కూరగాయలు బియ్యం దానం చేయాలి. ఈ విధంగా చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కానీ ఈరోజు నువ్వులు తర్పణంగా విడిచిపెట్టడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అమావాస్య రోజు అమ్మాయి పుడితే లాభమా నష్టమా? అమావాస్య రోజు కానీ అమ్మాయి పుడితే సాక్షాత్తు ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్టే. అమావాస్య రోజు చంద్రబలం తక్కువగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవికి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. లక్ష్మీదేవి అమావాస్య రోజున జన్మించింది అని అంటారు. కావున అమావాస్య రోజున అమ్మాయి కాని పుడితే సాక్షాత్తు ఇంట్లో ఆ లక్ష్మీదేవి పుట్టినట్టే. కానీ ఆ అమ్మాయి ఎవరికైనా దానం చేస్తే ఆ వస్తువుని ఒక వస్త్రంలో ఉంచి దానం చేయాలి, లేకపోతే లక్ష్మీ యోగం పోతుంది అని అంటారు. అలాగే అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి మొండి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అమావాస్యకి విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయి. అమావాస్య పౌర్ణమిని శూన్యతిథులు అంటారు. పాండవులు యుద్ధాన్ని అమావాస్య రోజే ప్రారంభించారు. కొన్ని రాష్ట్రాలలో అమావాస్యని మంచి రోజుగా భావించి ఆ రోజునే పనులను ప్రారంభిస్తారు. ఆ రోజు చేసే పనులు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ రోజున లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేస్తారు. ఈ విధంగా కాని చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది. ఈ రోజున ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు జపిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది. అలానే 8 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున 8 ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి పోసి లక్ష్మీ తామర వత్తులు వేసి ఆ 8 ప్రమిదలను ఒక ఆసనం మీద మనం చుట్టూతా పెట్టి ఆ ప్రమిదల మధ్యలో లక్ష్మీదేవిని కూర్చుండపెట్టి దీపాలకి లక్ష్మీదేవికి కానీ పూజ చేస్తే కార్యసిద్ధి జరుగుతుంది. అంటే మనం అనుకున్న పని తప్పక నెరవేరుతుంది. అలానే మానసిక ప్రశాంతత, భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలంటే ఈ అమావాస్య రోజున ఓం శాంతి శాంతి నమో నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. అలానే ఈ అమావాస్య రోజున ఎవరైతే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి శివానుగ్రహం ప్రాప్తిస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజున ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అలానే ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి 18 ప్రదక్షిణాలు కాని చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ అమావాస్య రోజున ప్రత్యేకించి వాహనాలకి పూజ చేస్తాం, పితృదేవతలకు తర్పణం వదులుతాం. అలానే బీహార్లోని రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమావాస్య రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం నిర్మించారట. ఈ ఆలయంలో అమావాస్య రోజున రాత్రిపూట అమ్మవారు మాట్లాడతారట. కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అద్భుతమైన లీలను తెలిపే ఒక విశేషమైన కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో శివరామకృష్ణ అనే అతను జీవిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు మీనాక్షిదేవి. వాళ్ళ ఇద్దరికీ ఎప్పటి నుండో సంతానం కలుగలేదు. కావున వాళ్ళు వ్రతాలు నోములు ఎన్నో చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఈ విధంగా ఎన్ని తిరిగినా వాళ్ళకి సంతానం కలుగలేదు. అయినా కూడా వాళ్ళు నిరాశ చెందక ఆ దైవం మీదే భారం వేసి ఆ దైవం మీద నమ్మకంతో ఎప్పుడూ కూడా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అంతే ప్రాప్తమని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు శివరామకృష్ణ ఏదో పని మీద వాళ్ల పొరుగున ఉండే ఊరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు శివరామకృష్ణ యొక్క భార్య మీనాక్షిదేవి రేపు మనకి మన ఇంట్లో అమ్మవారి పూజ ఉందని చెప్పి తొందరగా రమ్మని చెప్పి పంపింది. కానీ బయట ఒకటే కుండపోత వాన అవడంతో, ఆ రోజు బాగా వర్షం కురుస్తూ ఉండటంతో చీకటి పడ్డా కూడా శివరామకృష్ణ ఇంటికి రాలేదు. వాళ్ళు ఉండేది ఒక పెంకుటింట్లో. కావున వర్షం చినుకులు లోపలికి ప్రవేశించాయి. ఆ ఇల్లు మొత్తం తడితడిగా అయ్యింది. ఇక ఆ ఇంట్లో ఒక్కటే ఉన్న మీనాక్షిదేవికి ఎంతో భయం వేసింది. ఇంకా భయం వేసి ఆమె అమ్మవారిని ప్రార్థించింది. ఈ లోపల ఎవరో తలుపు తట్టారు. ఆమె
వచ్చింది తన భర్తే అనుకుని వెళ్ళి తలుపు తీసింది. కానీ ఆమెకి తలుపు తీయగానే సుగంధ పరిమళాలు వస్తూ సాంబ్రాణి దూపం వేసినట్టు సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. ఆ తరువాత ఆ పొగ తరిగిపోయి చేతిలో దీపం పట్టుకొని ఒక పండు ముత్తైదువు కనిపించింది. ఆమె జుట్టు మొత్తం తెల్లగా ఉంది. ఆమె ఎర్రటి చీర కట్టుకొని పెద్ద రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకొని కనకాంబర పువ్వులు పెట్టుకొని ముఖమంతా పసుపు రాసిన ఛాయతో వెలిగిపోతూ ఉంది. ఎవరమ్మా నీవు? నిన్ను మొదటిసారిగా చూస్తున్నాను. నిన్ను ఇదివరకు నేను ఎప్పుడూ చూడలేదే. ఎవరు నీవు అని చెప్పేసి మీనాక్షిదేవి ఆ పండు ముత్తైదువుని అడిగింది. అప్పుడు ఆమె, నేను మీకు దూరపు బంధువును, మీ ఆయనకి నేను తెలుసు అని చెప్పింది. అప్పుడు మీనాక్షి, సరేనమ్మా బయట వర్షం పడుతుంది, ముందు నువ్వు లోపలికి రా అని చెప్పేసి లోపలికి ఆహ్వానించింది. వర్షం పడటం వల్ల ఇల్లు మొత్తం తడితడిగా ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చున్న తరువాత మీనాక్షిదేవి ఈ విధంగా ఆ పండు ముత్తైదువుతో ఈ విధంగా అంటుంది, నేనెప్పుడు నిన్ను చూడలేదమ్మా, నేను నిన్ను ఎరుగను, నీవు మాకు ఏ విధంగా బంధువులు అవుతావో నాకు కొంచెం చెప్తావా, నా భర్త కూడా నీ గురించి నాకెప్పుడూ చెప్పలేదు అని చెప్పేసి అడిగింది. అప్పుడు ఆ పండు ముత్తైదువు, నీ భర్త నా గురించి నీకు చెప్పి ఉండకపోవచ్చు, కానీ ప్రతిరోజు కూడా నన్ను తలుచుకుంటాడు, నీకు కూడా నేనెవరో తెలుస్తుందిలే అని చెప్పేసి అనింది. అంతలోనే పిడుగు దగ్గరలో పడి పెద్ద చప్పుడు వచ్చింది. మీనాక్షిదేవి భయపడింది. అప్పుడు ఆ పెద్దావిడ, కంగారు పడకు, నేను నీ పక్కనే ఉన్నాను కదా అని చెప్పేసి అనింది. అప్పుడు మీనాక్షిదేవి, నా భర్త నన్ను వదిలి ఎప్పుడూ కూడా ఎక్కడకు వెళ్ళలేదు, వెళ్ళినా కూడా త్వరగా వచ్చేస్తారు, కానీ ఈరోజు మాత్రం ఇంకా రాలేదు, నాకు చాలా భయంగా ఉంది, అందులోనూ బయట వర్షం వస్తుంది కదా, అందుకని నాకు చాలా భయం వేస్తుంది అని అన్నది. అప్పుడు ఆ పెద్దావిడ, భయపడకమ్మా, అందుకే కదా నేను వచ్చాను, నీకింక ఎటువంటి భయమూ లేదు అని చెప్పింది. మీనాక్షిదేవికి ఆమె చేష్టలు మాటలు వింతగా అనిపించాయి. ఇక పెద్దావిడ మీనాక్షితో, బాగా పొద్దుపోయింది, రేపు ఉదయం అమ్మవారికి పూజ చేయాలి, కావున త్వరగా నిద్రపో అని చెప్పేసి అనింది. అప్పుడు మీనాక్షి, అవునవును పొద్దున్నే నిద్రలేవు, కానీ నాకు అసలుకే బోలెడు పనులున్నాయి, కానీ నాకు పడుకుంటే అసలు నిద్రే పట్టట్లేదు, చాలా భయంగా ఉంది అని అంటే, అప్పుడు ఆ పెద్దావిడ, భయపడకు, నా వడిలో తల పెట్టుకుని నిద్రపో, నేను ఎలానూ నిద్రపోను అని చెప్పేసి అన్నది. ఇంకప్పుడు మీనాక్షిదేవి ఆమె వడిలో తల పెట్టుకుని అలానే నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి ఆమె వడిలో అలానే పడుకొని ఉంది. ఆమె ఆ రాత్రంతా అలానే మేల్కొని ఉంది. అప్పుడు మీనాక్షి నిద్రలేచి, అయ్యో ఎంత పని చేశాను, నిన్ను నిద్రపోనివ్వలేదు, నేను రాత్రంతా నీ వడిలో ఈ విధంగా నిద్రపోయాను, నీకు చాలా ఇబ్బంది కలిగించాను అని చెప్పేసి అన్నది. అప్పుడు ఆ పెద్దావిడ, నేను నిద్రపోతే ఎలా, నువ్వు వెళ్ళి పనులు చేసుకో, పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకో అని అన్నది. అప్పుడు ఆమె చకచకా పనులన్నీ పూర్తి చేసుకుని పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని ఆమె వంక చూసింది. అప్పుడు ఆ పెద్దావిడ, నీవు తయారైతే సరిపోతుందా, నన్ను తయారు చేయవా అని చెప్పేసి అడిగింది. అప్పుడు మీనాక్షిదేవి ఆమె ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదువుకు నలుగు పెట్టి తలస్నానం చేయించింది. ఆమె ఇంట్లో ఉన్న ఒక కొత్త పసుపు రంగు చీరని ఆ ముత్తైదువుకి పెట్టింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి పూజ చేసుకున్నారు. ఆ తరువాత పూజ అయ్యాక ఆమెకు వాయనమిచ్చింది, భోజనం చేశారు, ఆమెకి తాంబూలం ఇచ్చింది. ఇంకా ఆ తరువాత ఆ మీనాక్షిదేవిని ఆ పెద్దావిడ ఆశీర్వదించి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత మీనాక్షిదేవి యొక్క భర్త ఇంటికి వచ్చాడు. మీనాక్షిదేవిని చూసి, ఆలస్యంగా వచ్చినందుకు భయపడ్డావా, పూజ చేసుకున్నావా అని కంగారుగా అడుగుతున్నాడు. అప్పుడు మీనాక్షి, ముందు కూర్చొని నేను చెప్పింది శ్రద్ధగా వినండి, నిన్న సాయంత్రం మీ బంధువుల్లో ఒక పెద్దామిడ మన ఇంటికి వచ్చింది, వర్షం పడుతుంది, మీరు ఇంకా రాలేదని నేను చాలా భయపడుతూ ఉంటే ఆమె మన ఇంటికి వచ్చి నాతోనే ఉంది, రాత్రంతా నాకు ధైర్యాన్ని చెప్పింది, ఆ తరువాత ఉదయాన్నే ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం, ఆమెకు వాయిన తాంబూలాలు కూడా ఇచ్చానని జరిగిందంతా ఆమె భర్తకు చెప్పింది. అప్పుడు మీనాక్షిదేవి యొక్క భర్త, పెద్దావిడ ఎవరు, నాకు తెలిసి మా దగ్గర చుట్టాల్లో కానీ దూరపు చుట్టాల్లో కానీ అంత పెద్దావిడ ఎవరూ లేరే, మన ఇంటికి వచ్చింది ఎవరు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఆ తరువాత వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారే. ఇంకప్పుడు వాళ్ళిద్దరూ
కోల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి కోల్హాపూర్ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు అమ్మవారికి మీనాక్షిదేవి ఏ చీర అయితే పెట్టిందో అదే చీర అమ్మవారికి కట్టి ఉంది. వాళ్ళ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఇద్దరిపైన అమ్మవారికి ఉన్న అసామాన్య ప్రేమకి వాళ్ళకి ఆనంద బాష్పాలు కలిగాయి. వాళ్ళు ఇద్దరూ ఆ రాత్రి ఆ ఆలయం యొక్క ఆవరణలోనే నిద్ర చేశారు. అలా నిద్రిస్తున్న సమయంలో వాళ్ళకి ఒక కల వచ్చింది. అమ్మవారు ఆ కలలో ప్రత్యక్షమై, త్వరలోనే మీకు పుత్రిక కలుగుతుంది, ఈ అరటి పండుని ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పి అంతర్ధానమయ్యింది. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ల పక్కన అరటిపండు ఉంది. వాళ్ళు ఆ అరటిపండుని ప్రసాదంగా స్వీకరించారు. ఇంకా తరువాత స్నానం చేసి మళ్ళీ కోల్హాపూర్ దేవాలయం లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్న అర్చకుడు మీనాక్షిని చూసి ఈ విధంగా చెప్పాడు. నాకు నిన్న రాత్రి స్వప్నంలో అమ్మవారు కనిపించి, నీవు అమ్మవారికి పెట్టిన చీరను గూర్చి నాకు చెప్పి ఆ చీరను నీకు ఇవ్వమని చెప్పింది అని, ఆ అమ్మవారికి మీనాక్షి పెట్టిన చీరను తీసుకొచ్చి మీనాక్షికి ఇచ్చాడు. ఇక ఆ భార్యాభర్తల ఆనందానికి హద్దులు లేవు. వాళ్లకి ఒక శుభదినాన ఒక పుత్రిక పుట్టింది. వాళ్ళు ఆ పుత్రికకు మహాలక్ష్మి అని నామకరణం చేశారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి పాత్రలు పెట్టి అందులో కళ్ళు ఉప్పు వేసి దాని మీద మనం కుబేర దీపాన్ని పెట్టాలి. ఈ కుబేర దీపంలో ఆవు నెయ్యిని పోసి అందులో మూడు వత్తులు వేయాలి. ఈ కుబేర దీపానికి పసుపు కుంకుమ కూడా పెట్టాలి. ఈ విధంగా మూడు వత్తులు వేసిన దీపాన్ని మనం వెలిగించాలి. ఆ తరువాత ఈ మట్టి పాత్రని తీసుకొని వెళ్ళి మనం కుబేర ముగ్గు కానీ లక్ష్మీ కటాక్ష ముగ్గు కానీ ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ మట్టి పాత్రని పెట్టాలి. ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ పువ్వులు కూడా పెడితే ఇంకా చాలా మంచిది. ఈ విధంగా రెండు దీపాలు మన గుమ్మానికి అటువైపు కానీ పెడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.